Hello everyone, welcome back to my channel. Iroji video lo manamo veg manchuria ela prepare cheyalo chuddamo. Antakanna mundu na video ni first time chustunnataithe subscribe cheskondi alage pakkane unna bell icon ni activate cheskondi. Nen pette prati video meeku notification ostundi. So ippudu mana preparation start cheddam. Mundu oka bowl teeskoni dantlo 1 cup tarigina cabbage veskovali. Alage tarigina carrot kuda veskundam. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఈ మూడింటిని మనము కలుపుకుందాము ఈ మూడు బాగా కలిసిపోయేలాగా కలుపుదాము ఇలా కలుపుకున్నాం కదా దీంట్లో ఇప్పుడు 1/2 స్పూన్ salt 1/2 స్పూన్ కారం కొద్దిగా అంటే 1/2 స్పూన్ గరం మసాలా టూ స్పూన్స్ మైదా అలాగే టూ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి మనం ఇక్కడ టూ స్పూన్స్ మైదా టూ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకున్నాం కదా మనము దీన్ని ముద్దలా చేసుకోవాలి క్యాబేజ్ లో వాటర్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ యాడ్ చేయకూడదు దీంట్లో 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ అలాగే 1 స్పూన్ మైదా వేసి మళ్ళీ మనం కలుపుకుందాం ఇలా మీరు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ముద్దలా చేసుకోండి ఇప్పుడు ఒకసారి మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకుందాం చూసారా ఇలా ముద్దలా చేసుకోవాలి ఇక్కడ మొత్తం నేను 5 స్పూన్స్ మైదా వేసుకున్నాను అలాగే 5 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకున్నాను ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా తీసుకుంటూ బాల్స్ లా చేసుకుందాం మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ లో బాల్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇలా ఇలా అన్ని బాల్స్ లా చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఒక్కొక్క బాల్ ని వేసుకుంటూ ఫ్రై చేసుకుందాం మీకు ఎన్ని వీలైతే అన్ని బాల్స్ వేసుకోండి అలాగే లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి ఫ్లేమ్ ని మీడియం లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి హైలో పెట్టుకుంటే కలర్ అయితే చేంజ్ అవుతుంది కానీ లోపల అలాగే పచ్చిగా ఉంటుంది మీడియంలో లేదా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి చూసారా కలర్ ఇలా రావాలి మనం దీన్ని సెకండ్ టైం ఫ్రై చేస్తాము సెకండ్ టైం ఫ్రై చేస్తే మనకి క్రిస్పీగా అవుతుంది కాబట్టి సెకండ్ టైం కూడా ఫ్రై చేస్తాను నేను ఇలాగే మిగతావన్నీ ఫ్రై చేసుకోండి ఇప్పుడు సెకండ్ టైం ఫ్రై చేయడానికి ఫ్లేమ్ని హైలో పెట్టుకొని మనం రెడీ చేసిన బాల్స్ కొన్ని కొన్ని వేసుకుంటూ ఫ్రై చేసుకుందాం ఇలా చేస్తే క్రిస్పీగా అవుతుంది ఎక్కువసేపు ఉంచకూడదు చూసారు కదా కలర్ అనేది కొంచెం డార్క్గా అయింది చూసారు కదా ఇప్పుడు వీటిని తీసేసి మనం ప్లేట్లో వేసుకుందాం ఇప్పుడు మనము సన్నగా 4 వెల్లుల్లి కట్ చేసుకోవాలి అలాగే 2 పచ్చిమిర్చి ఒక చిన్న ఆనియన్ క్యాప్సికం కొద్దిగా స్టవ్ ఆన్ చేసి ఇంకో కడాయి పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకుందాం వెల్లుల్లి వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు మనం ఫ్రై చేసుకుందాం వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మనము కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం అలాగే క్యాప్సికం
వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయాయి కదా, దీంట్లో ఇప్పుడు 1 స్పూన్ రెడ్ చిల్లీ, 1 స్పూన్ వెనిగర్, అలాగే 1 స్పూన్ సోయా సాస్. ఈ మూడింటిని వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఇంకో 1/2 స్పూన్ రెడ్ చిల్లీ వేస్తున్నాను. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం. కొంచెం సాల్ట్ 1/2 స్పూన్, కొంచెమే వేసుకోండి ఎందుకంటే మనం వేసిన సాస్లో సాల్ట్ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో 1 కప్ వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసి మనము పక్కన పెట్టుకోవాలి. దీనివల్ల గ్రేవీ అనేది థిక్గా అవుతుంది. ఇప్పుడు దీంట్లో మనము కొద్ది కొద్దిగా కార్న్ఫ్లోర్ వాటర్ వేసుకుంటూ థిక్గా రెడీ చేసుకుందాం. చూడండి, ఇలా కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఇలా థిక్గా అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న మంచూరియన్ బాల్స్ వేసుకొని కలుపుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.